करोना तो प्रजलंदरू अप्रमत्तंगा उंडालनी जनवरी नुंडी गंडेपल्ली पीहेच लो वैक्सीन वेस्तुन्नामनी मंडल वैद्याधिकारिणी ऐ सौम्य तेलिपारु। इप्पटि वरकु गंडेपल्ली मंडलंलो 3 मंदिकि पैगा वैक्सीन वेसामनी फस्ट डोस वेयिंचुकुन्न वारु सेकंड डोस वेयिंचुकोवालनी अन्नारु। एटुवंटि अनारोग्यंगा उन्ना దగ్గర్లోని ఏఎన్ఎంలను సంప్రదించాలని ఆమె తెలియజేశారు। గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ సౌమ్య, పిహెచ్సి గండేపల్లి మెడికల్ ఆఫీసర్ అండి। మనము గత జనవరి 17th నుంచి మనకి ఫస్ట్ వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ అయింది। అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన పిహెచ్సిలో 3000 పైగా మందికి వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది। ఫస్ట్ 2 మంత్స్ మాకు టార్గెట్ ఉన్నప్పటికీ మేము రీచ్ అవ్వలేకపోయే వాళ్ళం, ఎందుకంటే వ్యాక్సిన్ ఎలా ఉంటుందో ఏంటో అని భయంతో చాలా మంది ముందుకు వచ్చేవాళ్ళు కాదు। ఇప్పుడు కేసెస్ ఎక్కువ అవుతున్న కొద్ది చాలా మంది జనాలు వ్యాక్సిన్ గురించి ముందుకు వస్తున్నారు। సో మాకు వచ్చే ప్రోటోకాల్ ప్రకారం మేము రోజు వ్యాక్సినేషన్ క్యాంప్ అనేది బిహెచ్సిలో పెట్టడం జరుగుతుంది। వ్యాక్సిన్ ఏ డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని మేము క్యాంప్లో ఆర్గనైజ్ చేసుకొని వ్యాక్సినేట్ చేస్తున్నాము। ముందు రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, వ్యాక్సినేషన్ అన్నీ కరెక్ట్గా ఆన్లైన్ ప్రాసెస్లోనే జరుగుతాయి। ఎక్కడ ఏవి లూప్హోల్స్ ఏమి లేవు, ఏమి వ్యాక్సిన్ వేస్టేజ్ అంటూ ఏమి చేయకుండా జాగ్రత్తగా। సో వ్యాక్సిన్ ఉన్నంత వరకు మాత్రం మేము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డోసెస్, మ్యాక్సిమం బెనిఫిషరీస్కి ఇవ్వడానికే చూస్తున్నాము, అలాగే ఇస్తున్నాం కూడా। సో మీరు కూడా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్న వాళ్ళందరూ కూడా ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చాయని చెప్పి ఇంట్లో ఉండిపోకుండా సెకండ్ డోస్ కూడా కంపల్సరీగా వేయించుకోవాలి। ఎందుకంటే చాలామంది ఇప్పుడు మాకు సెకండ్ డోసెస్కి వ్యాక్సిన్ ఇచ్చారు, చాలామంది ఏంటంటే ముందుసారి ఒళ్ళు నొప్పులు జ్వరం వచ్చాయని చెప్పి సెకండ్ డోస్కి ముందుకు రావట్లేదు। రెండు డోసులు పూర్తి చేయించుకుంటేనే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది। రెండు డోసులు పూర్తయిన 15 రోజులకి కానీ మనకి యాంటీబాడీస్ ప్రాపర్గా డెవలప్ అవ్వాలని వింటున్నాం కూడా, కాబట్టి అందరూ 2 డోసెస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయించుకోవాలి। అలాగే ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్కి మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు, ఫస్ట్ డోస్ కూడా వేస్తున్నాము। ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరున్నా సరే వచ్చి వ్యాక్సినేట్ చేయించుకోవచ్చు। అలాగే పాజిటివ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి, చాలామంది ఏంటంటే బయట ప్రైవేట్గా టెస్ట్ చేయించుకుంటున్నారు, చేయించుకుంటున్నారు ఓకే, పాజిటివ్ అని తెలుస్తుంది, కొంతమంది ఇంట్లో ఉంటున్నారు, కొంతమంది ఏఎన్ఎంస్కి చెప్పట్లేదు, కొంతమంది బయటకు కూడా వస్తున్నారు। టెస్ట్ చేయించుకున్నప్పుడు మీరు హెల్త్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫ్రీగా మెడికల్ కిట్స్ అనేవి అందజేయడం జరుగుతుంది మీకు। అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే 1-8 ద్వారా రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది। మీరు ఇంట్లో అలా చెప్పకుండా ఉండి లాస్ట్ సివియర్ స్టేజ్లో బయటకు తీసుకెళ్లేని పరిస్థితి, చాలామంది డెత్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది, నిర్లక్ష్యం చేయడానికి లేదు, సరదాగా తీసుకోవడానికి అయితే అస్సలు లేదు। మనకి నిన్న మొన్న కూడా చూసాం 2 డేస్ పెద్ద సింటమ్స్ ఏమీ లేవు, 7 డేస్ అయ్యాయి అండర్లైన్ డిజీజెస్ వల్ల, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి। ఏ ఇబ్బంది ఉన్నా మా ఏడ్నం స్కీల్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు వాళ్ళకి తెలియజేయండి। హాస్పిటల్కి వచ్చినా మేము చూస్తాము, కోవిడ్ అని చూడకుండా వెనక్కి ఎవరిని పంపించట్లేదు, కనీసం ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ మా దగ్గర ఉన్న మెడిసిన్ వాళ్ళకి ఇచ్చే పంపిస్తున్నాము, మీరు మా సదుపాయం ఉపయోగించుకుంటారు। ఇప్పటివరకు 3000 మెంబర్స్ పైగానే వ్యాక్సినేషన్ వేసాము, కొంతమంది కోవాక్సిన్ వేసాము, కొంతమంది కోవిషీల్డ్ వేసాము, 2 సెషన్స్ కూడా కలిపి 70 ఉంటారు। ఈ వ్యాక్సిన్ ఇస్తారు కోవిడ్ అదా రాదండి,